నమస్కారం. దేశంలో జరుగుతున్న అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు శాస్త్ర వైజ్ఞానిక సాంకేతిక రంగాల గురించి మాట్లాడుకుందాం. ఈ రంగాలకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, భవిష్యత్ భారతాన్ని ఎటు తీసుకుపోతుంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వారు నిర్వహిస్తున్న కొన్ని అకాడమీలు ఉన్నాయి మనకు, జాతీయ అకాడమీలు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇండియన్ నేషనల్ సైన్సెస్ అకాడమీ, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఐఎన్ఎస్ఏ, మరొకటి ఎన్ఏఎస్ఐ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా, ఎన్ఏఎస్ఐ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా. ఈ రెండు కాకుండా ఇంకోటి కూడా ఉంది, అది ఏఐఏఎస్ ఐఏఎస్ అంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఈ మూడు అకాడమీలు భారత ప్రభుత్వం ఇచ్చే నిధులతోటి నిర్వహించబడుతున్న సంస్థలు, అకాడమీలు. అయితే వీటికి స్వయం ప్రతిపత్తి ఉంది, స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలు. ఈ మూడు సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఈ దేశ ప్రజలకు అవసరమైన పరిశోధనలు ఇవి చేయిస్తున్నాయి. అంతేకాకుండా దేశంలో వైజ్ఞానిక స్పృహను పెంచటానికి దోహదపడే కార్యక్రమాలు కూడా ఇవి ఈ అకాడమీలు చేస్తున్నాయి. అది కూడా కాకుండా ఇంకొక ముఖ్యమైన పని ఏమిటి అంటే, వైజ్ఞానిక రంగంలో నిరంతరం కృషి చేస్తూ ఉన్నత ప్రమాణాలు గల పరిశోధనలు చేస్తున్న యువ పరిశోధనలకు, తర్వాత బాగా పేరున్న పరిశోధకులకు, వైజ్ఞానికులకు, ప్రొఫెసర్లకు కొన్ని అవార్డులను ప్రకటిస్తుంది. ఇప్పుడు మనకు తెలుసు సివిల్ అవార్డ్స్, మనకు తెలుసు పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అవార్డులు మనకు తెలుసు. అట్లాగే వైజ్ఞానిక రంగంలో ప్రతిభావంతులైన వారిని గుర్తించటానికి వివిధ స్థాయిల్లో అవార్డులు ఉన్నాయి. ఉదాహరణకు కాలేజీ విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు, యూనివర్సిటీ విద్యార్థులకు ఇచ్చి ప్రోత్సహించడానికి ఒక రకమైన అవార్డులు ఉన్నాయి. అట్లాగే ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఇచ్చే అవార్డులు ఇంకొక స్థాయిలో ఉన్నాయి. ఇవి కాకుండా జీవితాంతం కృషి చేస్తూ ఒక గొప్ప పరిశోధన, ఈ జన జీవితానికి ఉపయోగపడే పరిశోధనలు చేస్తున్న వారిని గుర్తించి, వారిని సన్మానించి, వారికి మహోన్నతమైన ఒక అవార్డుని ఇవ్వటం కూడా ఈ అకాడమీలు చేస్తున్నాయి. మనం ఇందాక చెప్పుకున్నాం మూడు అకాడమీల గురించి. ఇందులో ఐఎన్ఎస్ఏ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అనేది ఒకటి, మరొకటి ఎన్ఏఎస్ఐ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా. ఈ రెండు ఈ అవార్డులు ప్రకటించటము, వాటికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించటము చేస్తూ ఉంటాయి. ఇందాక మూడోది కూడా చెప్పుకున్నాము, అది ఐఏఎస్ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఇది మాత్రం అవార్డులు ఇవ్వదు, కానీ పరిశోధనలు చేయిస్తుంది, వైజ్ఞానిక దృక్పథాన్ని పెంచడానికి పనిచేస్తుంది. ఇవి మూడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తి గల సంస్థలు. ఇప్పుడు వీటి గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే, ఇందాక చెప్పుకున్నట్టు ఆ పైన చెప్పిన రెండు అకాడమీలు ఇచ్చే అవార్డులన్నీ ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసింది. ఇది మనకు మెయిన్ మీడియాలో, వార్తాపత్రికల్లో ప్రముఖంగా రాదు, వీటి గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు, కానీ భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది అని మనము గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది, వాటిని రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రోజుల కిందనే మనం మాట్లాడుకున్నాం విజ్ఞాన్ ప్రసార్ అనే ఒక గొప్ప సంస్థను ఈ కేంద్ర ప్రభుత్వం మూసేసింది. ఏంటి విజ్ఞాన్ ప్రసార్? మనం లోగడ దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము, మీకు గుర్తే ఉండి ఉంటుంది. దేశంలో వైజ్ఞానిక స్పృహను, వైజ్ఞానిక దృక్పథాన్ని పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్న ఏకైక సంస్థ విజ్ఞాన్ ప్రసార్, దాన్ని మూసేశారు. అది అయినా ఒక నెల రెండు నెలలు కూడా జరగలేదు, ఇప్పుడు వైజ్ఞానికులకు, పరిశోధకులకు ఇచ్చే అవార్డులన్నింటినీ మేము రద్దు చేస్తున్నాము అని ప్రకటించారు. అప్పటికే
కొన్ని యూనివర్సిటీలు కొన్ని పరిశోధన సంస్థల్లో ఉన్న శాస్త్రజ్ఞులు వాళ్ళ నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. నిన్న మొన్న అవి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, విజ్ఞాన శాస్త్రాన్ని పక్కన పెట్టి వైజ్ఞానిక దృక్పథాన్ని అణిచేసి వాళ్లకు జీవితాంతం వాళ్ళు కృషి చేస్తే ఇచ్చే అవార్డు కూడా ఇవ్వకుండా వాటిని రద్దు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే 2022 ఒక 300 అవార్డుల్ని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. 300 అవార్డులు, ఇందాక చెప్పాను నేను, వివిధ స్థాయిల్లో ఉండే అవార్డులు ఇవి. ఉదాహరణకు చెప్తున్నాను, పద్మశ్రీ ఒక స్థాయి, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఎట్లయితే స్థాయి ప్రకారంగా ఉన్నాయో ఈ సైన్స్లో ఇచ్చే ఈ అవార్డులు కూడా ఆ స్థాయిలు మెయింటైన్ చేస్తారు. పిల్లలకి ఇచ్చేది ఒకటి, అధ్యాపకులకు ఇచ్చేది ఒకటి, ప్రామినెంట్ సైంటిస్టులకు ఇచ్చేది మరొకటి. ఆ రకంగా ఉంటాయి ఇవి. వీటిని 300 అవార్డులు 2022 రద్దు చేస్తే ఒక సంవత్సరం తిరగకముందే ఇప్పుడు దానికి అదనంగా మరొక 92 అవార్డులను కూడా రద్దు చేసింది. ఇది చాలా చాలా విచారించదగ్గ విషయం. మనకు తెలుసు, ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం, వైజ్ఞానిక పరిశోధనాశాలన్నింటినీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రథమ ప్రధాని భారతదేశానికి, ఆయన ప్రారంభించారు, వాటికి నిధులు ఇచ్చారు, అవి ఎస్టాబ్లిష్ అయ్యేట్లుగా చూసిపోయారు. ఆ తర్వాత వచ్చిన ప్రధానులు వాటిని నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 9 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి యాన్యువల్ గ్రాంట్స్, వార్షికంగా ఇచ్చే నిధులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మీరు కార్పొరేట్ల దగ్గర నుంచి డబ్బు తీసుకొని పరిశోధనలు చేయండి అంటున్నారు. కార్పొరేట్లు ఎప్పుడైతే డబ్బులు పెడతారో వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పరిశోధన చేయమంటారు, కానీ కామన్ పీపుల్కు, ప్రజలకు, ఈ అసంఖ్యాకంగా ఉన్న ఈ పేద ప్రజలను ఉద్ధరించటానికి, కొత్త విషయాలు కనుక్కొని ఈ సమాజాన్ని బాగు చేయటానికి కావలసిన పరిశోధనలు వాళ్ళు ఎందుకు చేయనిస్తారు? ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు ఎందుకు అంటే, ప్రభుత్వానికి వచ్చేదంతా ప్రజల డబ్బు. ప్రజల డబ్బు ప్రభుత్వం ద్వారా ఈ సంస్థలకు వస్తుంది. అంటే ప్రజల డబ్బుతో ప్రొఫెసర్లైనా సైంటిస్టులైనా పరిశోధనలు చేస్తున్నారు. అది ఎవరి కోసం చేస్తున్నారు? ప్రజల కొరకే చేస్తారు, ప్రజల కొరకే పరిశోధనలు చేస్తారు. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పరిశోధకుడు కూడా ఒక మానవవాది. ఎందుకు చెప్తున్నానంటే, వాడి కులం వారికో, వారి ప్రాంతం వారికో, వాళ్ళ ఆలోచన ధోరణి ఉన్న కొద్ది మంది మాత్రమే వాళ్లకు బెనిఫిట్ కావాలని ఏ పరిశోధకుడు పరిశోధనలు చేయడు. వాడు ఒక పరిశోధన చేస్తున్నాడు అంటే విశ్వ మానవాళిని దృష్టిలో పెట్టుకొని చేస్తాడు. ప్రపంచమంతా నాది అనుకున్న వాడే పరిశోధకుడు అవుతాడు. ముందు ఈ విషయాలు మనం గమనించుకోవాలి. అంత విశాల దృక్పథంతో చేసే ఈ వైజ్ఞానిక పరిశోధన చేస్తున్నప్పుడు వాళ్ళకిచ్చే ఆ చిన్న చిన్న గుర్తింపులు కూడా ఇవ్వకుండా అన్నిటిని రద్దు చేస్తే మనం ఎటు పోతున్నాము అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఇట్లాగే కొనసాగితే అసలు ఈ దేశంలో సైన్స్ ఎవరు చదవకూడదు అనే చట్టం తెచ్చినా తెస్తారేమో నాకు అనుమానంగా ఉంది. వైజ్ఞానిక శాస్త్రాన్ని నిషేధిస్తున్నాము, విజ్ఞతను ఎవరికి ఉండకూడదు, తర్కబద్ధంగా ఎవడు మాట్లాడకూడదు అనే ఆర్డినెన్సులు ఏమన్నా తెస్తారేమో తెలీదు. ఇది ఇట్లాగే కొనసాగితే ఇది ఎక్కడికి దారి తీస్తుందో మనకు తెలియదు. అందువల్ల ఇప్పటికే నిరసన గళాలు అన్ని విశ్వవిద్యాలయాల నుండి, పరిశోధనాశాలల నుండి వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తాయి. అయితే అంతటితో సరిపోదు. ఇది ప్రజల దాకా పోవాలి. ప్రజలు దీన్ని తీసుకోవాలి, ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి, ప్రజా ఉద్యమాలు రావాలి. ఇది కేవలం రాజకీయ పార్టీల వల్ల కూడా కాదు, ప్రజా సంఘాలు ఏర్పడాలి. మన సమాజాన్ని మనం బాగు చేసుకుందాం అనే దిశలో ఇటీవల కర్ణాటకలో ఒక 40 ప్రజా సంఘాలు ఎట్లాగైతే ఇల్లు తిరిగి ప్రచారం చేసి మతం అని అన్నవాణ్ణి మట్టి కరిపించండి అని ఎట్లాగైతే చెబుతూ వచ్చారో అట్లాగే ప్రతి రాష్ట్రంలోనూ ఇది జరగాలి. అప్పుడే మళ్ళీ ఈ వైజ్ఞానిక సంస్థలకు ఊపిరి అందుతుంది.
మళ్ళీ వైజ్ఞానిక పరిశోధకులు తలెత్తి సగర్వంగా నిలబడగలుగుతారు. వాళ్ళు చేసే పరిశోధనలకు విలువ ఉంటుంది. అందువల్ల మనము ఈ ముఖ్యమైన అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.